నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర పశుపోషణ కార్యక్రమం. ఈరోజు పశుపోషణ కార్యక్రమంలో సాధారణంగా పెంపుడు కుక్కల్లో వచ్చే వ్యాధులు, లక్షణాలు, నివారణ చర్యల గురించి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎస్ స్వాతిగారు వివరిస్తారు. సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారితో మనం మాట్లాడదాం. హలో స్వాతి గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. సాధారణంగా పెంపుడు కుక్కలు అసలు ఎలాంటి వ్యాధులు వస్తాయి, ఏమేమి ఉంటాయి, దాని గురించి ఒకసారి బ్రీఫింగ్గా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనం ఫ్యామిలీలో ఒక వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్గా పెంపుడు కుక్కల్ని తెచ్చుకుంటాం. వి విల్ ట్రీట్ దెమ్, వాటిని కూడా మన ఫ్యామిలీ మెంబర్ లాగా తెచ్చుకుంటాం. సో మనతో పాటు మనకి ఎలాంటి వ్యాధులు, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో వాటికి కూడా సేమ్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎట్లయితే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం వన్స్ ఇన్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి నటల మందు, డివార్మింగ్ టాబ్లెట్ వేస్తూ ఉంటాం, సిరప్ తాగిస్తూ ఉంటాం. అండ్ పిల్లలకు కూడా ఇమ్యూనిటీ పెరగడానికి అండ్ వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తూ ఉంటాం, అంటే వ్యాక్సినేషన్ వేయిస్తూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం మంచి గ్రోత్ ఉండడానికి అండ్ మజిల్ డెవలప్మెంట్ ఉండడానికి. సో అంటే నేను పిల్లలతోని పెంపుడు కుక్కలతో కంపారిజన్గా చెప్తున్నాను. సో మనం పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో పప్పి స్టేజ్ నుంచే మనం డాగ్స్ని కూడా మనం అలాంటి కేర్ అండ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. అండ్ సాధారణంగా హ్యూమన్స్లో వచ్చే రకంగానే వాటికి కూడా చర్మ వ్యాధులు వస్తాయి. అండ్ టీకాలు వేయించకపోతే వాటితో వచ్చే వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్ వస్తాయి. అండ్ డిఫరెంట్ ఇలాంటివి ఇంకా చెప్పుకుంటూ పోతే డిఫరెంట్ మనం ఫర్దర్గా మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా వ్యాధులు అంటే ఏమేమి వస్తాయంటారు, ఎటువంటి వ్యాధులు వస్తాయి? వైరల్ డిసీజెస్ ముఖ్యంగా వస్తాయి, లైక్ పార్వో ఆర్ కరోనా వైరస్ అండ్ డిస్టెంపర్ వైరస్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అండ్ కడుపులో పెరిగే నట్టలు, వామ్స్ లోడుతో వచ్చే బ్లడ్ లాస్తో జరిగే అనీమియా, సో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడము, స్కిన్ డిసీజెస్, హార్మోనల్ డిసీజెస్ ఇలాంటివన్నీ రావచ్చు. ఓకే, ముందుగా అంటే అలాంటి లక్షణాలు కానీ మనకు ఎలా తెలుస్తుంది అంటారు? ఇప్పుడు మనమంటే మనుషుల్లో వచ్చినప్పుడు కొన్ని లక్షణాల ద్వారా తెలుస్తూ ఉంటాయి, ఓకే జలుబు చేసింది, జ్వరం వచ్చింది ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. బట్ వాటిని గుర్తించడం కష్టం కదా, వాటికి ఎలా వస్తుంది? మనం కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉండి చూడలేం కదా. పిల్లలు అంటే ఇప్పుడు కేరింగ్ ఎక్కువ ఉంటుంది, మీరు అన్నట్టు వాటికి కూడా కేరింగ్ అలా తీసుకోవాలి. బట్ వాటిని మనం అంత కేరింగ్గా చూడం కాబట్టి వాళ్ళకి జలుబు చేసిందో జ్వరం వచ్చిందో ఇలాంటివి మనకి ఎట్లా తెలుస్తాయి, లక్షణాలు ఎలా ఉంటాయంటారు వ్యాధులు వచ్చినప్పుడు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. సో మామూలుగా మనం ఇంట్లో ఏదైతే మనం ఫ్యామిలీ మెంబర్గా ఇన్వైట్ చేస్తున్నామో, పప్పిని కానీ డాగ్ని కానీ ఇన్వైట్ చేస్తున్నామో, వాటికి కూడా ప్రాపర్ రికార్డ్ మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం. మనము పప్పి స్టేజ్లో ఉన్నప్పుడే మనము మనం వాటికి డీవార్మింగ్ నేను ఏదైతే మీకు చెప్పానో అండ్ వ్యాక్సిన్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో వాటి రికార్డ్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి. సో మనము ఎవ్రీ ఇయర్ ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్, ఎవ్రీ 3 మంత్స్కి ఇవ్వాల్సిన డీవార్మింగ్ ప్రాపర్గా ఇస్తున్నామా లేదా ఆ రికార్డ్తో మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ల్యాబ్స్ డ్యూ ఉంటే మాత్రం ఇమీడియట్గా వెటర్నరీని కన్సల్ట్ అవ్వాలి. అండ్ వాటికి మెయింటెనెన్స్ కావాల్సిన ఫుడ్ కానీ, న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడము అండ్ హైజీన్గా మెయింటైన్ చేసుకోవడము, సిమిలర్ మనతో మనం ఎలా ఉంటామో వాటిని కూడా అలాగే కేర్ తీసుకోవాలి. రైట్. ముందుగా నట్టలు అనేవి ఇప్పుడు మనతో పాటు పెంపుడు జంతువుల్లో కూడా వస్తూ ఉంటాయి. సో నట్టలకు కూడా అంటే మనలాగే పిల్లలకి ఇచ్చినట్టు ఒక 3 మంత్స్కి అట్లా ఇస్తూ ఉండాలా? వాటికి నట్టల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? సో నట్టలు అనేది వామ్స్ మనం అంటాం, డివార్మింగ్ ప్రోగ్రామ్, డివార్మింగ్ షెడ్యూల్ అనేది అంటూ ఉంటాము. సో యాక్చువల్గా పప్పి తల్లి గర్భంలో ఉన్నప్పుడు, అంటే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి నుంచి శిశువుకి, అంటే ప్రెగ్నెంట్ డాగ్ నుంచి పప్పికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీలోనే. సో అందుకని మనము పుట్టిన పప్పికి 2 వీక్స్ ఏజ్ నుంచి, అంటే 14 డేస్ ఏజ్ నుంచే మనం డివార్మింగ్ అనేది చెయ్యాలి. సో 2 వీక్స్ ఏజ్లో మనం ఫస్ట్ డివార్మింగ్ డోస్ ఇస్తాము. అండ్ అలాగే ప్రతి 2 వారాలకు ఒకసారి, అంటే సుమారుగా 15 డేస్కి ఒకసారి డివార్మింగ్ వేస్తూ ఉండాలి పప్పీస్కి. ఇలా ఎప్పటి వరకు అని అంటే 3 మంత్స్ ఏజ్ వచ్చే వరకు. సో 3 మంత్స్ ఏజ్ దాటిన తర్వాత మనం నెలకు ఒకసారి మన డాగ్స్కి డివార్మింగ్
వేస్తూ ఉండాలి. అది కూడా మనం ప్రాపర్గా రికార్డ్ మెయింటెనెన్స్ ఒకటి చేసుకుంటూ ఉండాలి. అండ్ 3 మంత్స్ ఏజ్ దాటిన తర్వాత నెలకొకసారి డివార్మింగ్ వేయాల్సిన అవసరం ఉంటుంది, 3 మంత్స్ to 6 మంత్స్ ఏజ్ వరకు. సో 6 మంత్స్ ఏజ్ దాటిన తర్వాత దెన్ అడల్ట్ ప్రోటోకాల్, జస్ట్ లైక్ అంటే 3 నెలలకి ఒకసారి డివార్మింగ్ వేస్తే సరిపోతుంది. అయితే అది ఎలా పాటించాలని మీరు అడిగారు కదా, మనము డివార్మింగ్ ఎంత వేయాలి, మనకు ఎలాంటి డివార్మర్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి అనేది మనం మన ఇంట్లో ఉన్న పప్పీ ఉందా లేదంటే డాగ్ ఉందా అన్న దాన్ని బట్టి ఉంటుంది. పప్పీకి అయితేనేమో మనము సిరప్ ఫామ్లో తాగించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ అది ఎంత తాగించాలి అనేది దాని బరువుని బట్టి మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మన ఇంట్లో ఉన్న పప్పీ 2 కేజీస్ ఉంటే మనకు మార్కెట్లో దొరికే డివార్మింగ్ సిరప్ 2 ml తాగించాలి. ఓకే. అండ్ పప్పీ వెయిట్ 3 కేజీస్ ఉంటే 3 ml తాగించాలి. సో పప్పీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఓకే, అంటే ఈ నట్టలు కనుక ఒకవేళ నో యూజువల్గా ఓకే దాని గ్రోత్ మనతో పోల్చుకుంటే మన 1 డే దానికి 7 రోజులతో సమానం. సో మన 1 డే గ్రోత్ దానికి 7 డేస్ గ్రోత్ తో ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఎస్, అంటే మా దాని 10 ఇయర్స్ డాగ్ అని మనం మాట్లాడుకుంటే 70 ఏళ్ళ మనిషితో మనం పోల్చుకోవచ్చు. ఓ మై గాడ్. సో అందుకని డివార్మింగ్ విషయానికి మనం మళ్ళీ మాట్లాడుకుంటే దాని వెయిట్ ప్రకారంగా మనం వేయాల్సిన అవసరం ఉంటుంది. వెయిట్ ప్రకారంగా అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసి పప్పిని చూసి దాని బరువు ఎంతుందో బాడీ వెయిట్ చెక్ చేస్తారు. చెక్ చేసి డోస్ అనేది క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. అండ్ 15 రోజులకు ఒకసారి వేయమని పెట్ పేరెంట్ అంటే యజమానులకు సూచిస్తారు. సో మనం ఏంటంటే డాక్టర్ గారు 2 ml వేయమన్నారని చెప్పి నెల తర్వాత కూడా అదే 2 ml వేస్తే డోస్ సరిపోదు. తెలియక చేస్తుంటారు. సో మనం రెగ్యులర్గా మన డాగ్ వెయిట్ ఎంత ఉందన్నది మానిటర్ చేసుకోవాలి. ఆ వెయిట్ కూడా మనం రికార్డ్ చేసుకోవాలి. సో మన డాగ్ గ్రోత్ ఎలా ఉంటుంది అంటే పప్పీ మన ఇంట్లో వచ్చినప్పుడు ఎంత బరువు ఉంది, నెల తర్వాత ఎంత బరువు ఉంది, 6 నెలల తర్వాత బరువు ఎంత వచ్చింది, మనం ప్రాపర్గా ఫీడ్ చేస్తున్నామా లేదా, అండ్ ఫీడ్ చేసింది ఒంటికి పడుతుందా లేదా అన్నది, వామ్స్ ఉంటే వామ్సే తిని పెరిగిపోతాయి, అవే బరువు పెరిగి మనం ఇచ్చే న్యూట్రియంట్స్ కానీ విటమిన్స్ కానీ అవే తినేసి అవి పెరిగిపోతాయి. సో వామ్ లోడ్ తక్కువ ఉన్నప్పుడు బాడీ వెయిట్ బాగా పెరుగుతుంది, పప్పీ హెల్దీగా ఉంటుంది అలా. సో డివార్మింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో అంటే పిల్లలకి మనం ఎలా అయితే ఫైల్ మెయింటైన్ చేస్తుంటామో పప్పీస్కి కూడా ఫైల్ కంపల్సరీ మెయింటైన్ చేస్తూ ఎవ్రీ మంత్ వాటిని సంరక్షిస్తూ ఉండాలంటారు. ఓకే, ఒకవేళ నట్టల మందు వేయాలి అని తెలిసి కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే కుదరకపోవచ్చు, వేయడం మర్చిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు వాటి విషయంలో? సో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే ఇంటెస్టైనల్ వామ్స్ అంటే మన పేగులలో వామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ వామ్, విప్ వామ్, టేప్ వామ్, హుక్ వామ్ అంటే ఇవన్నీ వివిధ రకాల వామ్స్ ఏవైతే మన ఇంటెస్టైన్స్లో ఉంటాయో ఇవి ఏం చేస్తాయి, మన ఇంటెస్టైన్లో ఉండే వాల్ పొర ఏదైతే ఉంటుందో దాన్ని రప్చర్ చేసేసి సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో బ్లీడింగ్ అనేది అవుతుంది, రక్తస్రావం అనేది అవుతుంది. సో దాంతో ఏమవుతుంది, బ్లడ్ లాస్ అవుతుంది, బ్లడ్ లాస్ లీడింగ్ టు అనీమియా. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు బ్లడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, బ్లడ్ మనం తీసుకునే ఆహారంలో ఉండే న్యూట్రియంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ని వివిధ అవయవాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో బ్లడ్ ఆక్సిజన్ని తీసుకొని న్యూట్రియంట్స్ని తీసుకొని మన డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్కి అది చేరవేసి అక్కడ న్యూట్రియన్స్ని అందిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్లడ్ తగ్గిపోతుందో అనీమియా అనేది వస్తుందో సో ఆబ్వియస్గా మన ఆర్గన్ ఫంక్షనింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఈ వామ్ లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి, ఎందుకంటే బ్లడ్ సరిగ్గా లేదు, దాంట్లో ఉండే పోషక విలువలు మన బాడీకి చేరట్లేదు, సో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఆబ్వియస్గా వీ కెన్ ప్రెడిక్ట్ రోగ నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు డిఫరెంట్ డిసీజెస్ తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ పప్పీస్లో ముఖ్యంగా చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ ఉన్నప్పుడు. అందుకనే పప్పీస్ విషయంలో మనం డివార్మింగ్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ రికార్డ్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి,
చాలా మంది మర్చిపోతూ ఉంటారు. అండ్ ఇల్లు మారినప్పుడు లేదంటే డాగ్ ని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరే మర్చిపోవడము, సో అలా చిన్న చిన్న పొరపాట్లు అవుతూ ఉంటాయి. బట్ ఎనీహౌ, ఒకవేళ మనం మర్చిపోయినా కూడా నథింగ్ ఈజ్ టూ లేట్, కనీసం అప్పటి నుంచైనా మనం స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో పిల్లలకి ఎలా అయితే వ్యాక్సిన్స్ అవి మనం వేస్తూ ఉంటామో, పప్పీస్ విషయంలో కూడా వ్యాక్సిన్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలంటారా? తప్పకుండా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అసలు వ్యాక్సిన్ అనేది మనం ఎందుకు ఇస్తాము? వ్యాక్సిన్ అనేది మనకు పిల్లలకు ఇచ్చినట్టుగానే అది కూడా ఒక ఇన్ఫెక్షియస్ ఏజెంట్, మనం ఇంజెక్షన్ రూపంలో స్కిన్ కింద ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మన బాడీ దాన్ని ఫారిన్ ఆబ్జెక్ట్గా పరిగణించి మన డిఫెన్స్ ఇమ్యూనిటీ ఏంటంటే దాన్ని ఫారెన్ ఆబ్జెక్ట్గా ట్రీట్ చేసి ఇమ్యూనిటీని పెంచుతుంది. సో ఎప్పుడైతే ఈ డిసీజ్ మన డాగ్ ఫేస్ చేస్తుందో ఫ్యూచర్లో, ఈ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత, ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒకవేళ ఈ డిసీజ్కి మన డాగ్ ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా ఎఫెక్ట్ అయినప్పుడు, ర్యాపిడ్గా ఆ డిసీజ్ని మన డిఫెన్స్ మెకానిజం ఐడెంటిఫై చేసేసి వెంటనే ఇమ్యూనిటీ లెవెల్స్ని పీక్ లెవెల్లోకి తీసుకెళ్తుంది. సో దానికోసం వ్యాక్సినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మరి వ్యాక్సిన్స్ ఎన్ని, ఎప్పుడు, ఎలా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వ్యాక్సిన్ చెప్పుకుంటూ పోతే చాలా రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. బట్ మనం ఉన్న ఏరియా ఎలాంటిది, మనం ఉన్న భారతదేశంలో ముఖ్యంగా ఉండే రోగాలు, డిసీజెస్ ఎలాంటివి అన్నది ఒకటి మనం డిసైడ్ చేసుకోవాలి. అది దాన్ని మీరు వెటనేరియన్తో మాట్లాడితే, యూజువల్గా మనకి ఇక్కడ ఉండే డిసీజెస్ పార్వో ఉంటుంది, కరోనా అండ్ డిస్టెంపర్ వైరస్, రేబీస్ వైరస్ అండ్ పారా ఇన్ఫ్లుయెన్జా, లెప్టోస్పైరా, ఇలా చెప్పుకొని వైరల్ డిసీజెస్ ముఖ్యంగా ఉన్నాయి. వాటికి మాత్రం వ్యాక్సినేషన్ చేయించాలి. ఓకే, ముందుగా పారో వైరస్ అంటే ఏంటంటారు, అది ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటే మనం ఎలా గుర్తించాలి? సో పారో అనేది చాలా ఇన్ఫెక్షియస్ డిసీజ్ అండి. అది ఏదైతే డాగ్ డెఫికేట్ చేస్తుందో, అంటే అది ఏదైతే మల విసర్జన చేస్తుందో, ఆ ఇన్ఫెక్టెడ్ మల విసర్జన మన హెల్దీ డాగ్ గనక కాంటాక్ట్ అయినప్పుడు మన డాగ్ కూడా ఆ పార్వో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది పార్వో అనేది చాలా సీరియస్ డిసీజ్, మనం దీన్ని నెగ్లెక్ట్ అసలు చేయకూడదు. యూజువల్గా పప్పీస్లో ముఖ్యంగా 91% పప్పీస్ డెత్ జరిగే అవకాశం ఉంటుంది ఈ పార్వో వైరస్తో. సో ఈ పార్వో వైరస్ లక్షణాలు యూజువల్గా 2-3 లేదా 10 రోజుల సమయం పడుతుంది దీని లక్షణాలు బయటికి కనిపించడానికి. సో పార్వో వైరస్లో పప్పీ కానీ డాగ్ కానీ వీక్ అయిపోవడం, ఆకలి మందగించడం అండ్ వాంతులు అవ్వడం, విరోచనాలు అవ్వడం అండ్ ఒక్కొక్కసారి లోపల టాక్సీమియా కూడా డెవలప్ అయిపోతుంది. బ్లడ్ లాస్, మోషన్లో బ్లడ్ లాస్ అవుతుంది అండ్ పశువు, ఐ మీన్ డాగ్ షాక్కి గురై చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ పార్వో వైరస్ని మనము ట్రీట్మెంట్ అంటే యూజువల్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ఏ లక్షణాలు అయితే మనం చూస్తున్నామో వాటికి అనుగుణంగా ట్రీట్మెంట్ చేయించుకుంటూ పోతేనే సక్సెస్ అవుతాం. మరి ఈ పార్వో వైరస్లో సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ వైరల్ డిసీజెస్లో ఇమ్యూనిటీ లెవెల్స్ డాగ్కి పడిపోయి ఉంటాయి, ఈ వైరస్తో పాటు వేరే ఇన్ఫెక్షన్ కూడా సోకే అవకాశం ఉంటుంది. సో మనము అలాంటి ఇన్ఫెక్టెడ్ డాగ్స్కి వాటి డీహైడ్రేషన్ అవ్వకుండా వాటికి సలైన్స్ పెట్టించడము, డ్రిప్ పెట్టించడము అండ్ ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీరు ఇంకొకటి అడిగారు దీన్ని ఎలా నివారించాలి అని, దీనికి కూడా నేను ఒకటే చెప్తాను, వ్యాక్సినేషన్. టైం టు టైం వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పార్వో వైరస్కి కూడా యూజువల్గా మనకు ఈ పెంపుడు జంతువులలో ముఖ్యంగా కుక్కలలో వ్యాక్సినేషన్ అనేది 4-way వ్యాక్సినేషన్, 5-way వ్యాక్సినేషన్ అనేది మార్కెట్లోకి మనకు అవైలబుల్లో ఉన్నాయి. అంటే పప్పీస్లో యూజువల్గా 6-8 weeks పప్పీ స్టేజ్లో మనం వ్యాక్సినేషన్ అనేది స్టార్ చేయాలి. 6-8 weeks వ్యాక్సినేషన్ DHPP, DHLPP అని వ్యాక్సిన్స్ అవైలబుల్లో ఉన్నాయి. DHPP అంటే D ఫర్ డిస్టెంపర్, H ఫర్ హెపటైటిస్, L ఫర్ లెప్టోస్పైరా, P ఫర్ పార్వో వైరస్ ఇందాక మీరు అడిగింది, ఇంకో P ఫర్ పారా ఇన్ఫ్లుయెన్జా, అలా డిఫరెంట్ వైరల్ కాంబినేషన్లో వ్యాక్సిన్ అనేది వేయించాల్సిన అవసరం ఉంటుంది.
సో ఫస్ట్ డోస్ అనేది మనం 6 to 8 weeks ఏజ్లో మనం ఫస్ట్ డోస్ వేయించాలి. ఓకే. ఆ తర్వాత ప్రతి 21 డేస్కి ఒకసారి, అంటే 3 weeks ఇంటర్వెల్లో మన పప్పి 16 వారాల వయసు వచ్చే వరకు ప్రతి 21 డేస్కి ఒకసారి వ్యాక్సినేషన్ షాట్ వేయించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ దీనికి వ్యాక్సినేషన్ అనేది అవసరం ఉంటేనే వేయించాలా లేకపోతే కంపల్సరీ వేయించాలంటారా? కంపల్సరీగా వేయించాలి. ఓకే. ఎందుకంటే పప్పి స్టేజ్లో ఇమ్యూనిటీ పీక్ లెవెల్లో రీచ్ అవ్వాలి అని అంటే నేను చెప్పినట్టుగా ఆరంభం 6 to 8 వారాల వయసు నుంచి మొదలుకుంటే 16 వారాల వయసు వచ్చే వరకు ప్రతి 21 డేస్కి ఒకసారి, అంటే దట్ బహుశా 3 to 4 షాట్స్ పడే అవకాశం ఉంటుంది. ఓకే. అలా వ్యాక్సినేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఆ తర్వాత మాత్రం సంవత్సరానికి ఒకసారి బూస్టర్ డోస్ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఈ పార్వో వైరస్ డిసీజ్ నుంచి మన డాగ్ని ఎక్స్పోజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అంటే కరోనా వైరస్ అనేది ఇప్పుడు మనుషులకే కాదు పెంపుడు జంతువులకు కూడా వస్తుందా ఏంటి? యాక్చువల్గా అయితే కరోనా వైరస్ అనేది యానిమల్ వైరస్ అండి. ఓకే. సో మనం ఇప్పుడు వార్తల్లో చూస్తున్నట్టుగా వుహాన్లో చైనాలో అక్కడ మ్యూటేషన్ చెందిన వైరస్ హ్యూమన్స్కి ఇన్ఫెక్ట్ అయ్యింది. బట్ మనం ఇక్కడ పెంపుడు జంతువులలో మాట్లాడుకున్నట్లయితే, ముఖ్యంగా డాగ్స్లో మాట్లాడుకున్నట్లయితే పెద్దగా ఇది ప్రాబ్లం క్రియేట్ చేసే డిసీజ్ అయితే కాదు. బట్ అలా అని చెప్పి నెగ్లెక్ట్ చేసే డిసీజ్ కూడా కాదు. నెగ్లెక్ట్ చేయొద్దు. చేయొద్దు. ఎందుకంటే ఈ కరోనా వైరస్ ముఖ్యంగా పప్పీస్లో ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతుంది. దీంట్లో కూడా లక్షణాలు 10 రోజుల తర్వాత, 3 to 7 డేస్ తర్వాత లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ ఇందులో కూడా పప్పీస్ కానీ డాగ్ కానీ ఇన్ఫెక్ట్ అయినప్పుడు దీంట్లో కూడా వాంతులు, విరోచనాలు అవ్వడము, అండ్ విరోచనాలు అయినప్పుడు బ్లడ్ మ్యూకస్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అనేది మనం చూస్తాము అది డెఫికేషన్ చేసినప్పుడు. అండ్ ముఖ్యంగా ఈ కరోనా వైరస్ అనేది ఎవరికైతే ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ ఉంటాయో, ఇమ్యూనిటీ లెవెల్స్ కాంప్రమైజ్ అయ్యి ఉంటాయో వాటి డాగ్స్లో ఎక్కువగా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అవుతుంటుంది. అండ్ ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన డాగ్స్కి పార్వో వైరల్ ఇన్ఫెక్షన్కి కూడా ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. ఓకే. సో కరోనా వైరస్ లీడ్స్ టు పార్వో వైరల్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యే అవకాశం. అంటే రెండింటికి దగ్గర సంబంధం ఉంటుందంట? సంబంధం అని కాకపోయినా ఇది ఇది వచ్చింది అని అంటే అది కూడా వచ్చి అటాక్ చేసేస్తుంది. రెండు డిఫరెంట్ అయినప్పటికీ ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ ఉంటాయి కాబట్టి సో అది కూడా వచ్చి అటాక్ చేసేస్తుంది. అప్పుడు మనకి చాలా కష్టం అవుతుంది మన పెట్ని కాపాడుకోవడం అయినా దాని యొక్క స్టేటస్ని మనం ఎలా ఉంటుంది అనేది మార్నింగ్ ఈవినింగ్కి మారిపోతూ ఉంటుంది. దీని అంతటికి హెల్త్ లో చాలా చేంజెస్ కనిపిస్తుంటాయి. అందుకే ఇది ఫేటల్ డిసీజ్ అంటారు ఏది పార్వో అనేది. బట్ కరోనా అంత ఉండదు. బట్ ఇది వచ్చింది అంటే అది కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మనము వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీగా చేయించాలి. ఓకే. సో రాబీస్ గురించి ఏం చెప్తారు? రేబీస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఎందుకనంటే రేబీస్ అనేది ఇప్పుడు మనము పిక్చర్లో చూస్తున్నట్టుగా చాలా మనము మీడియాలో కూడా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం డాగ్స్ అనేది పిల్లల్ని అటాక్ చేయడము, అండ్ మన వెనకాల ఉన్న వెహికల్స్ వెనకాల పరిగెడుతూ డాగ్స్ రావడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ రేబీస్ అనేది వైరల్ డిసీజ్ అండి. ఇది జునాటిక్ ఇంపార్టెన్స్ ఉన్న డిసీజ్. సో జునాటిక్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఈ జునాటిక్ అంటే ఏదైతే వ్యాధి పశువుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి పశువులకి స్ప్రెడ్ అవుతుందో దాన్ని జునాటిక్ డిసీజెస్ అంటారు. సో జునోసిస్ ఇంపార్టెంట్ ఉన్న డిసీజ్ రేబీస్. సో దీనికి ఇది ఎంత సింపులో అంత కాంప్లికేటెడ్ కూడా. వ్యాక్సినేషన్ చేయించుకుంటే చాలా సింపుల్, బట్ మనం వ్యాక్సినేషన్ని నిర్లక్ష్యం చేస్తే అల్టిమేట్లీ విల్ లీడ్ టు డెత్. సో ఇది ఎలా వస్తుంది రేబీస్ అంటే, యూజువల్గా ఇన్ఫెక్ట్ అయిన రేబీస్ డాగ్ గనక మనల్ని కరిచినా, మన పెంపుడు జంతువు అయిన డాగ్ని కరిచినా వస్తుంది. లేదా దాని నోట్లో ఉన్న లాలాజలం, ఓకే, సో సెలైవా ఏదైతే ఉందో అది మన యూజువల్గా మనం గోర్లు కొరుకుతూ ఉంటాము లేదా సైడ్కున్న స్కిన్ని బైట్ చేస్తూ ఉంటాము, అలాంటి దెబ్బలపైన దాని సెలైవా పడినా కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రేబీస్ యూజువల్గా దీనికి సింప్టమ్స్ మనం లక్షణాలు డాగ్స్లో ఎలా చూస్తాము అని అంటే,
10 రోజులు సమయం పడుతుంది లక్షణాలు కనిపించడానికి. అండ్ ఈ రేబీస్ సిమ్టమ్స్ కూడా 2 ఫార్మ్స్లో ఉంటుంది. ఒకటేమో డంప్ ఫామ్ అంటారు, ఇంకోటి ఫ్యూరియస్ ఫామ్ అంటారు. సో డంప్ ఫామ్లో ఏమవుతుంది, డాగ్ ఫీవరిష్గా ఉండొచ్చు, అండ్ సైలెంట్గా ఉంటుంది. సడన్గా హుషారుగా ఉన్న కుక్క ఏంటి ఇంత సైలెంట్గా అయిపోయింది, డల్గా కనిపిస్తుంది అని మనకు కనిపిస్తుంది. అండ్ ఈ జా కింది జా ఏదైతే ఉందో జా డ్రాపింగ్ కండిషన్ అంటారు, అంటే జా వేలాడుతూ ఉంటుంది. అండ్ ఆ పిక్చర్లో చూపించినట్టుగా నోట్లో నుంచి లాలాజ్వలం కూడా వస్తుంది, డ్రూలింగ్ ఎస్ వస్తూ ఉంటుంది, ఫ్రాతి నురుగులాగా లాలాజ్వలం వస్తూ ఉంటుంది. అండ్ ఈ డంప్ ఫామ్ తర్వాత ఫ్యూరియస్ ఫామ్లోకి ఎంటర్ అవుతుంది డాగ్. సో ఫ్యూరియస్ ఫామ్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనుషులపైన అటాక్ చేయడం, అండ్ వాహనాలు వెళ్తుంటే వెహికల్స్ కార్స్ వెళ్తూ ఉంటే వాటిని చేస్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్కడ ఏ యానిమల్ లేకపోయినా ఏ వాహనం లేకపోయినా కూడా అది గాల్లో ఊహించుకుంటుంది ఏదో ఉంటున్నట్టుగా. సో అది అలా దాని ఊహల్లో అది చేస్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫామ్ యాక్చువల్లీ. సో అది అలా ఊహించుకొని బార్క్ చేయడం, అండ్ బార్క్ టోన్లో కూడా, అంటే ఏదైతే కుక్క మొరుగుతుందో ఆ బార్క్ సౌండ్ లో కూడా మనకు తేడా అనేది కనిపిస్తుంది. సో ఈ రేబీస్ అనేది డంప్ ఫామ్ ఫ్యూరియస్ ఫామ్ ఉంటుంది. ఇది యూజువల్ గా రేబీస్ అనేది నర్వస్ సిస్టమ్ ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేసి డాగ్స్ పారాలైటిక్ స్టేజ్ లోకి ఎంటర్ అవుతుంది, అంటే దాని కోఆర్డినేషన్ లాస్ అవ్వడం అండ్ పారాలసిస్ రావడం అండ్ ఆ తర్వాత చనిపోవడం జరుగుతుంది. మరి రేబీస్ వైరస్ మనుషుల్లో అయినా కూడా మనకు చాలా ఫేటల్ డిసీజ్. ఒకవేళ మనల్ని కరిచినట్లయితే ఇమ్మీడియట్గా వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వాలి కంపల్సరీ. డాగ్ రేబీ డాగ్ కరిచినట్లయితే మనను కరిచిన చోట తప్పకుండా ఇమ్మీడియట్గా సోప్తో వాష్ చేసుకోవాలి, అండ్ ఇంజెక్షన్స్ డాక్టర్ని సంప్రదించి వ్యాక్సినేషన్స్ కంపల్సరీగా చేయించుకోవాలి. బట్ దానికి బ్యాండేజింగ్ మాత్రం చేయకూడదు. సో ఓపెన్ ఊండుతోనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బట్ ఇది మన వరకు. బట్ మన కుక్కల విషయంలో మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలి? సో యూజువల్గా రేబీస్ తర్వాత ముందుగానే మనము మన డాగ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వచ్చే వరకు మనం ఈ విషయంలో మనం డిసీజ్ వచ్చే వరకు వెయిట్ చేయకూడదు. ఇంకోటి అంటే కంపల్సరీ పెంపుడు జంతువులు వచ్చే అవకాశం ఉంటుందంటారా రేబీస్, లేదంటే దాంట్లో వాళ్ళల్లో ఏదైనా ఒక లోపం ఏదైనా ఉంటే రావచ్చు అంటారా? లేదండి, ఈ రెండు సమస్యలతో అయితే రాదు. ఒకవేళ రేబిడ్ ఇన్ఫెక్ట్ ఉన్న డాగ్ కరుస్తేనే మన డాగ్కి రేబీస్ వస్తుంది. కరుస్తేనే వస్తుంది. అండ్ ఆ నేను చెప్పినట్టుగా దాని లాలాజ్వలం మన డాగ్ పైన ఏదైనా దెబ్బ ఉన్నా ఆ దెబ్బ పైన పడినా ఆ వైరస్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యూజువల్గా మనం పప్పీస్ 90 రోజుల వయసు దాటిన తర్వాత, అంటే 3 మంత్స్ ఏజ్ దాటిన తర్వాత యాంటీరేబీస్ వ్యాక్సిన్ అనేది చేయించాలి తప్పకుండా. ఆ తర్వాత ఒక బూస్టర్ డోసు ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా యాంటీరేబీస్ వైరల్ వ్యాక్సిన్ కంపల్సరీగా వేయించాలి. మరి ఒక్కొక్కసారి మనము మన డాగ్కి వ్యాక్సినేషన్ చేయించిన తర్వాత కూడా వేరే బయట ఉన్న రేబిడ్ డాగ్కి బైటింగ్కి గురి అవ్వచ్చు, అంటే వేరే కుక్క వచ్చి కరవచ్చు. మరి అలాంటప్పుడు మీరు వ్యాక్సినేషన్ ఉంది కదా అని చెప్పేసి మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. ఇమ్మీడియట్గా మీ దగ్గర ఉన్న వెటర్నరీని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో మనం వ్యాక్సినేషన్ ఉన్నప్పటికీ ఒకవేళ రేబీస్ డాగ్ కరిచినా మనం ఇమ్మీడియట్గా వెటర్నరీని సంప్రదించాలి. సో ఈ రేబీస్ ముఖ్యంగా ఎవ్రీ ఇయర్ జూలై 6 మనం వరల్డ్ జునోసిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆ రోజు పిల్లలకు తర్వాత అన్ని స్కూల్స్లో అన్ని చోట అవేర్నెస్ క్యాంపెయినింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం దీనిపైన. సో దీంతో కొంచెం అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ముందుగానే రేబీస్ రాకుండా అయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీగా చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో చర్మ వ్యాధులు కూడా మనకు వచ్చినట్టే వాటికి కూడా వస్తూ ఉంటాయి కదా, సో ఎటువంటి చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి అంటారు? సో డాగ్స్లో కూడా రకరకాల చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయండి. యూజువల్గా మనం చర్మ వ్యాధులు అంటే మనం సామాన్యంగా గమనించేది కుక్కలలో దురద, తర్వాత డాండ్రఫ్ లాగా రావడం,
పెచ్చులు పెచ్చులుగా జుట్టు ఊడిపోవడం, రాలిపోవడము, మరియు రెడ్ రెడ్గా ప్యాచెస్ ఏర్పడడం. అండ్ మనకంటే చేతులు ఉన్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్ వస్తే గోక్కుంటాం, కానీ డాగ్ అలా చేయలేదు పాపం. అది కాళ్ళతో గీర్కోవడము, నోటితో తనని తనే కొరుక్కోవడము, సో ఇలాంటి లక్షణాలు అనేది మనం చూస్తుంటాం చర్మ వ్యాధి వచ్చినప్పుడు. బట్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ రకాల స్కిన్ డిసీజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో మనం చెప్పుకుంటే ఒకటి ఈస్ట్ ఇన్ఫెక్షన్ అండి. సో ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఫంగల్ డిసీజ్, అది చెవి దగ్గర వస్తుంది, అది చెవి దగ్గర వస్తుంది, మొహం పైన కూడా ఇది రావచ్చు. అండ్ యూజువల్గా కాళ్ళల్లో వస్తుంది. ఎందుకు అని అంటే కాళ్ళల్లో యూజువల్గా డాగ్స్కి ఎలా అంటే మనకంటే చెమట అనేది ఉంటుంది, బట్ డాగ్స్కి చెమట అనేది ఉండదు. సో వాటికి స్వెట్ లేదా తడి అనేది ఉంటుంది అని అంటే పాస్లో, ఓకే, కాళ్ళలో. సో అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ దీనికి పెద్దగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈస్ట్ ఇన్ఫెక్షన్కి టాపికల్గా అంటే ఎక్స్టర్నల్గా యాంటీఫంగల్ ఆయింట్మెంట్ రాస్తే, తర్వాత యాంటీఫంగల్ షాంపూస్ వాడినట్లయితే స్నానానికి, మన డాగ్ స్నానం చేయించడానికి వాడితే సరిపోతుంది. బట్ ఈ చర్మ వ్యాధులకు వచ్చేసరికి మనం కొన్నిటికి మనం మెడికేటెడ్ షాంపూస్ అడ్వైస్ చేస్తూ ఉంటాం డాక్టర్స్ డాగ్స్కి, డిపెండింగ్ అపాన్ స్కిన్ కండిషన్ని బట్టి. సో ఈ మెడికేటెడ్ షాంపూలో మనం ఒక చిన్న జాగ్రత్త ఏం పాటించాలి అని అంటే, ఈ షాంపూ ఒంటికి 10 మినిట్స్ అన్నా పట్టాలి. ఓకే. సో అప్పుడే దాంట్లో ఉన్న మెడిసిన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో స్కిన్కి అంటుకుంటుంది, ఎస్, అండ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఆయింట్మెంట్ అప్లికేషన్ కూడా ఇన్ఫెక్షన్ పైన రాస్తాము, తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఆయింట్మెంట్ మీద ఆయింట్మెంట్, ఆయింట్మెంట్ మీద ఆయింట్మెంట్ రాసుకుంటూ వెళ్తే అలా పనిచేయదు. ఓకే. సో మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడైనా, మనకు దెబ్బ తగిలినప్పుడు ముందు ఆ దెబ్బని శుభ్రం క్లీన్ చేసుకోవాలి, ఆ తర్వాతే మనం ఏదైనా ఆయింట్మెంట్ రాయాలి. సో పుండు మీద ఉన్న డెబ్రిస్ ఏదైతే చెత్త చెదారం ఉంటుందో దానిపైన ఆయింట్మెంట్ రాసేస్తే అది ఎఫికసీ ఎక్కువగా ఉండదు. సో ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి అలర్జిక్ డెర్మటైటిస్. ఓకే. సో అందులో చూస్తున్నారు కదా, అలర్జిక్ డెర్మటైటిస్. అలర్జిక్ డెర్మటైటిస్ అంటే మనం పేర్లోనే చూసుకోవచ్చు, అలర్జీ వల్ల వచ్చేది స్కిన్ డిసీజ్. అలర్జీ అంటే ఏదైనా అయి ఉండొచ్చు, మన ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు సిమెంట్తో వచ్చే అలర్జీ అవ్వచ్చు, లేదా కొన్ని రకాల ఫుడ్ వల్ల వచ్చే అలర్జీ కావచ్చు, లేదా పువ్వులతో వచ్చేది, ఆకులతో చెట్లతో వచ్చే అలర్జీ కావచ్చు. సో ఈ అలర్జీ ఏది అన్నది మనకు తెలియడం అనేది ఇది కాకపోతే అది అనే ఎలిమినేషన్ ద్వారానే మనకు తెలుస్తుంది. సో ఈ అలర్జిక్ డెర్మటైటిస్ కూడా మనము ముఖ్యంగా చూస్తూ ఉంటాం డాగ్స్. అది ఎక్కడ ఎక్కువగా వస్తూ ఉంటుంది? కాళ్ళల్లో వస్తూ ఉంటుంది, అండ్ ఫేస్ పైన వస్తుంది, ఫ్రంట్ లెగ్స్ పైన వస్తుంది. సో దానికి అలర్జిక్ డెర్మటైటిస్కి కూడా మనం మెడికేటెడ్ షాంపూ వాడాల్సిన అవసరం ఉంటుంది. గుర్తించిన వెంటనే మనం కేర్ తీసుకోవాలి. ఎస్, మనం అది గమనించిన రెడ్నెస్, ప్యాచినెస్ మనం గమనించిన వెంటనే కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సెబోరియా. సో సెబోరియా కూడా మనం ఇప్పుడు ఇమేజ్లో చూస్తున్నట్టుగా, సో డాగ్లో మీరు ఏం గమనిస్తున్నారు, ఫేస్ పైన ఉంది, దానికి డాండ్రఫ్ లాగా మనం చూస్తాం. సో బాడీ పైన డాండ్రఫ్ లాగా వస్తుంది ఈ సెబోరియా అనేది. ఇది మేబీ జెనెటికల్ ఉండొచ్చు, వాటి ఫాదర్ ఫోర్ ఫాదర్స్ అంటే దాని పెడిగ్రీలో, దాని జనరేషన్స్లో ఇన్హెరిటెన్స్గా ఉంటే రావచ్చు. అంటే ఓన్లీ ఫేస్ పైనేనా? ఫేస్ పైన, బాడీ పైన కూడా వస్తుంది. ఓకే. సో ఈ సెబోరియా అలా జెనెటికల్ కూడా కావచ్చు, లేదు అంటే గనక ఏమైనా డెఫిషియన్సీ ఉన్నా లేదా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కూడా సెబోరియా వస్తుంది. మరి దీనికి కూడా మనము తగ్గించుకోవాలి అనుకుంటే మెడికేటెడ్ షాంపూ కంపల్సరీగా వాడాల్సిందే. అంటే వీటన్నిటికీ సంబంధించి ఒక షాంపూ ఉంటుందా, లేకపోతే సపరేట్ సపరేట్గా ఇది దీనికి డిసీజ్ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన షాంపూ ఏదైనా ఉంటుందా? ఎస్, అది ప్రతిదానికి ఒక డిఫరెంట్ ఉంటుంది. సో ఫంగల్ వేరు, అండ్ ఈ సెబోరియా చెప్పినట్టుగా ఇది వేరు, యాంటీఫంగల్ ఉంటుంది, జనరల్గా ఉండే షాంపూస్ వేరు. సో డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ కండిషన్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని బట్టి మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. అది మనం వెటర్నరీని కన్సల్ట్ అయినప్పుడు వారు మనకి పూర్తిగా వివరిస్తారు. ఓకే. అసలు పెంపుడు జంతువులకి ఎప్పుడెప్పుడు స్నానం చేయించాలంటారు? రెగ్యులర్గా డైలీ ఉండాలా, లేకపోతే 1 వీక్ ఒకసారి, 3 డేస్కి ఒకసారి ఏమైనా ఉంటుందా?
అది చాలా గుడ్ క్వశ్చన్ అండి. యూజువల్గా మనం మనకంటే చెమట అనేది ఉంటుంది, వాటికి చెమట అనేది ఏమి ఉండదు. సో వాటికి మనం స్నానం 15 to 20 డేస్కి ఒకసారి చేపిస్తే సరిపోతుంది. అంతే, ఎగ్జాక్ట్, ఎస్. సో మీ కుక్క హెల్దీగా ఉంటే, ఓకే, మీ పెట్ హెల్దీగా ఉంటే దానికి 15 నుంచి 20 రోజులకు ఒకసారి స్నానం చేయిస్తే సరిపోతుంది. బట్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఇంకా తర్వాత చూడబోయే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి, అంటే మన డాక్టర్ మనకు ఎలా డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్కి సజెస్ట్ చేస్తారో అలాంటప్పుడు మనం స్నానం చేయించాల్సిన అవసరం ఉంటుంది. సో స్నానం తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన ఆయింట్మెంట్స్ అవన్నీ అప్లై చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇవన్నీ ఒకవేళ వచ్చినా కూడా, అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే వచ్చినా కూడా ఆయింట్మెంట్స్ అవన్నీ పెట్టి ఓకే కేర్ఫుల్గా ఉన్నప్పుడు ఎన్ని రోజుల్లో వాటికి తగ్గిపోతుంది అంటారు? అది స్కిన్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే అండి, చాలా తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉండదు. ఇట్ విల్ టేక్ లాంగ్ టైం ఎక్కువగా తీసుకుంటుంది. ఇట్స్ అ ఛాలెంజింగ్ ఫర్ అ పెట్ పేరెంట్, అంటే యజమానులకు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుందంటే డ్యూరేషన్ ఎక్కువ పడుతుంది. సో మనం దానికి సరైన న్యూట్రియన్స్ అందించాల్సిన అవసరం ఉంటుంది, దానికి మెడికేటెడ్ బాత్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అలర్జీ ఏదైతే ఉందో దాని లోపల అండర్లయింగ్ కాజ్, అంటే ఈ స్కిన్ డిసీజ్ ఎందుకు వస్తుంది, దాని మెయిన్ కారణం ఏంటి అన్నది కూడా దాన్ని తగ్గించే అవసరం ఉంటుంది. సో టైం టేకింగ్ ఎక్కువగా ఉంటుంది క్యూర్ అవ్వడానికి, టైం టేకింగ్ ఎక్కువగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ డిసీజ్ గురించి చెప్తున్నారా, ఇన్ఫెక్షన్స్? ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తుంది ఇంపెటిగో అంటారు. సో ఇది యూజువల్గా పప్పీస్లో ఎక్కువగా వస్తుంది. ఓకే, న్యూ బోర్న్ పప్పీస్, చిన్న చిన్న పప్పీస్లో ఎక్కువగా వస్తుంది. ఇది ఏంటంటే పస్ ఫామ్ అయిన చిన్న చిన్న పుస్టుల్స్ లాగా మనం చూస్తుంటాము. ఇది హెయిర్ లేని రీజియన్లో, అంటే పొట్ట భాగంలో ఎక్కువగా వస్తుంది. ఓకే, సో ఇది పెద్దగా మనము భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా టాపికల్గా ఆయింట్మెంట్ అప్లికేషన్తో ఇది తగ్గిపోతుంది. సో ఇది పెద్దగా మనం చింతించాల్సిన అవసరం లేదు దీనికి. ఓకే, నెక్స్ట్ రింగ్ వామ్. ఎస్, రింగ్ వామ్. రింగ్ వామ్లోనే మనం చూస్తున్నాం రింగ్ లాగా ఉంది. సో అది ఒక లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. ఓకే, సో ఈ రింగ్ వామ్ అనేది కూడా పప్పీస్లో తర్వాత 1-2 ఇయర్స్ ఉన్న డాగ్స్లో ఎక్కువగా వస్తుంది. అంటే మూతి పైన మనం చూస్తున్నాం పిక్చర్లో చూస్తున్నట్టుగా. ఎస్, ముక్కు దగ్గర మూతి పైన ఉంది. ఈ రింగ్ వామ్ కూడా హెడ్ పైన, తర్వాత కాళ్ళ పైన అండ్ పాస్లో ఎక్కువగా వస్తుంది. ఈ రింగ్ వామ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. సో దీనికి కూడా యాంటీ ఫంగల్ ఆయింట్మెంట్ రాయడం లేదా యాంటీ ఫంగల్ షాంపూ వాడడం అనేది ఇంపార్టెంట్. బట్ సివియారిటీని బట్టి వెటర్నేరియన్ యాంటీ ఫంగల్ పిల్స్ కానీ ఓరల్ మెడికేషన్ కూడా రాసే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే అది ఎందుకు వస్తుంది అంటారు రింగ్ వామ్ అనేది? ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎలా అయితే మనకు తడి వలన లేదా యూజువల్గా బాడీ పైన ఫంగల్ బ్యాక్టీరియా చాలా ఉంటాయి. ఇప్పుడు మన స్కిన్ని మైక్రోస్కోప్ కింద చూస్తే మన బాడీ పైన కూడా వేల రకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్యాక్టీరియా ఫంగస్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ లెవెల్ డౌన్ అయిపోతుందో అవి దే టేక్ ద ఛార్జ్, అవి బయటకు వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇన్ఫెక్షన్ ఏంటి? సో నెక్స్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి, మెయిన్జ్ అంటారు, మైట్ ఇన్ఫెక్షన్ అని అంటారు. మైట్ ఇన్ఫెక్షన్. సో ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నట్టుగా ఫేస్ పైన, బాడీ మీద, కాళ్ళ పైన అలాంటి డ్రైగా స్క్యాబ్ ఫార్మేషన్, క్రస్ట్ ఫార్మేషన్ అనేది చూస్తూ ఉంటాం. సో డాగ్కి ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉంటుంది, విపరీతమైన దురద ఉంటుంది, అది ఎప్పుడు పాపం గోక్కుంటూనే ఉంటుంది. సో మనం యూజువల్గా గజ్జి వచ్చింది అని అంటూ ఉంటాం కదా, సో అలా ఆ మాదిరిగా అన్నమాట ఇది. సో దీనికి మెయిన్గా ఈ మైట్ ఇన్ఫెక్షన్ కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి స్కేబీస్ అంటారు. సో దానికి కారణమైనది పారాసైట్ పేరు సార్కోప్టిస్. సో సార్కోప్టిస్, స్కేబీస్ 2 1. సో ఆ మైట్ ఇన్ఫెక్షన్లో కూడా మనము ముఖ్యంగా ఇందాక చూపించినట్టుగా స్కేల్స్ ఫామ్ అవుతుంది, క్రస్ట్ ఫామ్ అవుతుంది, విపరీతమైన దురద ఉంటుంది, ఇమ్యూనిటీ లెవెల్ డౌన్ అయినప్పుడు ఇది ఎక్కువగా ప్రిడామినెంట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇలాంటిదే మైట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి డెమోడెకోసిస్ అంటారు. దానికి కారణమైన పారాసైట్ డెమోడెక్స్. సో దీనికి కూడా ఇలాగే స్పాట్స్ ఫామ్ అవ్వడం, ఇచ్చింగ్ అవ్వడము, ఇది యూజువల్గా మనుషుల్లో కూడా మైట్స్ అనేవి ఉంటాయి. బట్ మన మైట్ వేరు అండ్ డాగ్స్లో ఉండే మైట్ వేరు.
సో దోస్ టూ ఆర్ డిఫరెంట్ థింగ్స్. సో యూజువల్గా మనం ఎక్కువగా డాగ్స్లో చూసేది మాత్రం మేంజ్ ఇన్ఫెక్షన్. దానికి మనం డ్యూరేషన్ ఎక్కువగా తీసుకుంటుంది క్యూర్ అవ్వడానికి. అండ్ ఓరల్ సప్లిమెంటేషన్ వాడాల్సి వస్తుంది. గుడ్ న్యూట్రియన్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దానికి సెపరేట్గా మెడికల్ బాత్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. రైట్. నెక్స్ట్ ఫ్లీ ఇన్ఫెక్షన్. ఎస్, ఫ్లీ ఇన్ఫెక్షన్. సో మనం డాగ్స్ బాడీ పైన రకరకాల చూస్తూ ఉంటాం, ర్యాషెస్ లాగా సో అక్కడ సర్కిల్ చేసిన దాంట్లో ఉన్నది ఫ్లీ. యూజువల్గా అవి మనకు కనిపించవు. మనం మన డాగ్ హెయిర్ని ముద్దాడుతున్నప్పుడో లేదంటే ఆడుతున్నప్పుడో ఇలా హెయిర్ని వెనక్కి అంటూనే చూస్తూనే లోపే అవి మాయమైపోతూ ఉంటాయి. సో మనం చూడడం అనేది చాలా కష్టం ఫ్లీస్ని. సో దాన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది అంటే, ఆ ఫ్లీస్ డెఫికేట్ ఏదైతే మల విసర్జన చేస్తుందో దాన్ని ఫ్లీ డర్ట్ అంటారు. అది నల్ల మచ్చల్లాగా కనిపిస్తుంది బాడీ పైన. సో దాన్ని చూసి మనం ఫ్లీ ఇన్ఫెక్షన్ అనేది మనం ఒకటి అనుకోవచ్చు, గుర్తించవచ్చు. అండ్ ఫ్లీస్ కూడా డిఫరెంట్ ఎగ్స్ లే చేస్తుంది కదా, ఆ ఎగ్స్ కూడా మనకు హెయిర్ పైన కనిపిస్తుంది. సో ఈ ఫ్లీస్తో ఏంటంటే, డాగ్స్లో మనము దురద అండ్ మనం ఇందాక పిక్చర్లో చూపించినట్టుగా రౌండ్ ప్యాచెస్ అవుతూ ఉంటాయి. అక్కడ కూడా ఎలర్జీ, డాగ్ ఫ్లీ ఎలర్జీ అంటారు, అది వస్తుంది అన్నమాట. సో ఈ ఫ్లీస్కి మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఫ్లీస్ కూడా బ్లడ్ లాస్, అనీమియా కాజ్ చేస్తాయి. సో అందుకని మనం టాపికల్గా అంటే ఎక్స్టర్నల్గా మనము అప్లికేషన్ చేయాల్సి వస్తుంది, స్ప్రేస్ కానీ లేదా టాపికల్ సొల్యూషన్స్ ఉంటాయి, అవి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఇప్పుడు లేటెస్ట్గా ఓరల్ టాబ్లెట్స్ కూడా వచ్చాయి, అవి ఇచ్చినట్లయితే ఈ ఫ్లీ ఇన్ఫెస్టేషన్ని మనం నివారించుకోవచ్చు. ఓకే, అంటే డయాగ్నోస్ చేసిన వెంటనే మనం దానికి తగిన చర్యలు తీసుకుంటే తొందరగా తగ్గే ఛాన్సెస్. ఎగ్జాక్ట్లీ రైట్. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ ఏంటి? టిక్స్ ఇన్ఫెక్షన్ అండి. ఇది కూడా సేమ్ ఫ్లీజ్ లాగానే డాగ్ బాడీ పైన ఉంటుంది. సో ఇది మాత్రం మనకు కంటికి చాలా చక్కగా కనిపిస్తుంది చూసినప్పుడు. సో ఈ మనం స్క్రీన్ పైన చూస్తున్న టిక్స్ ఇమేజెస్లో, సో ఒకటేమో మన పెట్ మీద చక్కగా అది కూర్చొని రక్తం తాగుతుంది, కంప్లీట్గా ఎంగార్జ్ అయిపోయింది, అంటే చాలా పెద్దగా అయిపోయింది. ఓకే, అది బైట్ చేసిన తర్వాత? అది బైట్ చేస్తుంది, స్కిన్ పైనే ఉన్న ఇమేజ్ అది. ఆ తర్వాత అదేమో బ్లడ్ సక్ చేయకముందు ఉన్న ఇమేజ్. సో ఈ టిక్స్ అనేది చాలా డేంజరస్, ఎస్, కామన్ రెగ్యులర్ ప్రాబ్లం మన పెట్స్లో మనం చూస్తుంటాం. ముఖ్యంగా ఇప్పుడు టిక్స్ బాగా విపరీతంగా ఉంటాయి డాగ్స్ పైన ఇప్పుడు ఉన్న సీజన్లో, ఇప్పుడున్న టైం పీరియడ్లో. సో ఈ టిక్స్, ఒక్క టిక్ అనేది 2,000 నుంచి 6,000 గుడ్లు పెడుతుంది. సో అందులో మనం సగం రాకపోయినా సగం పిల్లలైతే బయటకు వస్తాయి. సో అవి రక్తం కావాలి, వాటికి కావాల్సింది డాగ్ బ్లడ్. సక్ చేయడానికి అవి మన డాగ్స్ పైకి ఎక్కుతాయి. సో అవి జస్ట్ లైక్ మనం మాట్లాడుకోవాలంటే మన ఆడపిల్లతల్లో పేళ్ళు ఉంటాయి కదండి, సో ఆ మాదిరిగానే బ్లడ్ సక్ చేస్తాయి. సో ఎక్కువగా టిక్ ఇన్ఫెస్టేషన్ ఉంటే బ్లడ్ లాస్ అనేది ఉంటుంది. సో అల్టిమేట్లీ అనీమియా వస్తుంది. అండ్ ఈ టిక్స్తో కూడా డిఫరెంట్ డిసీజ్ ఇవి ట్రాన్స్మిట్ చేస్తాయండి. సో డాగ్ ప్రాణానికే ఇట్ విల్ కాజ్ డెత్ ఆఫ్ ద డాగ్. సో ఈ టిక్స్ అనేది, ఈ టాపిక్ అనేది మనం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. దీనికి కూడా కంపల్సరీగా టాపికల్ స్ప్రే లేదా టాపికల్ స్పాట్ ఆన్ సొల్యూషన్స్ ఉన్నాయి. అండ్ ఫ్లీస్కి ఎలా అయితే మనం ఓరల్ ట్యాబ్లెట్స్ అని అనుకున్నామో, వీటికి కూడా ఓరల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది వేస్తే వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. నెక్స్ట్, ట్యూమర్ అనేది కూడా ఈ పెంపుడు జంతువుల్లో వస్తుంది అంటారా? ఎగ్జాక్ట్లీ వస్తుంది. అంటే ఎలాంటి ట్యూమర్? ఇది ఈ ట్యూమర్ ఎలాంటిది అన్నది మనం చూసి చెప్పడం కష్టం అండి. సో ట్యూమర్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా స్క్రీన్ పైన, అది చిన్నగా ఉన్నప్పుడే మనం వెటర్నేరియన్ని కన్సల్ట్ అవ్వాలి. సో అది ట్యూమర్ అనేది ఎలాంటి ట్యూమర్ అనేది మనకి బయోప్సీ ద్వారానే తెలుస్తుంది. సో ప్రాపర్ డయాగ్నోసిస్ ఇస్ ఇంపార్టెంట్. సో మనం బయోప్సీ చేసిన తర్వాతనే దాన్ని ఎలా ఫాలో చేయాలి, దాని ట్రీట్మెంట్ ఎలా చేయాలి, అండ్ అది ఏ రకమైన ట్యూమర్ అనేది మనకు బయోప్సీ ద్వారానే తెలుస్తుంది. బాడీలో ఎక్కడైనా రావచ్చు? ఎక్కడైనా రావచ్చు, బట్ అది లోకలైజ్డ్గా ఉంటే మాత్రం ఆ ట్యూమర్ని రిమూవ్ చేయొచ్చు. ఓకే. సో స్నానం అనేది చాలా శుభ్రంగా చేయించాలి. అండ్ స్నానం చేయించేటప్పుడు కూడా మనం నీట్గా చేతితో చేయిస్తూ ఉంటాం కాబట్టి దానికి ఏమున్నా కూడా అప్పుడు తెలిసిపోతుంది అంటారా?
మనం స్నానం చేయించేటప్పుడు మాత్రం మన డాగ్ని మనం గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే స్నానం చేయించేటప్పుడు దాని హెయిర్ అనేది తడిగా అయిపోతుంది కాబట్టి, ఇంత చక్కగా బూరుగా ముద్దుగా ఉన్న కుక్క స్నానం నీళ్లు పోసేసరికి బక్కగా మొత్తం ఎముకలు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి ఇమేజ్ లో చూసినట్టుగా. సో అప్పుడు మనకు టిక్స్ ఇన్ఫెస్టేషన్ ఉందా, ఎక్కడైనా రౌండ్ ప్యాచెస్ ఆ బూరులో ఆ హెయిర్ లో ఎక్కడైనా దాగి ఉన్న రౌండ్ ప్యాచెస్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా ఉందా అన్నది మనం మానిటర్ చేసుకునే అవకాశం అనేది మనం మిస్ చేసుకోకూడదు. స్నానం చేయించేటప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు 15 to 20 డేస్కి ఒకసారి స్నానం చేయించాలి హెల్దీ డాగ్స్ లో. అండ్ కొంతమంది స్నానానికి మనం వాడే షాంపూస్ వాడుతూ ఉంటారు, అది చాలా తప్పు. యూజువల్లీ మన స్కిన్ పిహెచ్ వేరు, వాటి స్కిన్ పిహెచ్ వేరు. సో వాటి షాంపూ మనం వాడలేము, ఎట్లయితే వాడము మన షాంపూ కూడా వాటికి అసలు వాడకూడదు. చాలా మంది డెటాల్ తో చేపిస్తారు, చాలా మంది క్లినిక్ ప్లస్, చిక్ షాంపూ అలాంటివి వాడుతూ ఉంటారు. బట్ కైండ్లీ మై సిన్సియర్ రిక్వెస్ట్, అలాంటివి వాడకండి. డాగ్ షాంపూ మాత్రమే డాగ్స్ కి వాడండి, ఎందుకంటే వాటి స్కిన్ పిహెచ్ వేరుగా ఉంటుంది కాబట్టి వాటి షాంపూస్ తోనే మనం వాటికి స్నానం చేయించాలి. బట్ మనం స్కిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మెడికేటెడ్ షాంపూయే వాడండి, అదొక్కటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, సో ఇయర్ క్లీనింగ్ అనేది ఆఫ్టర్ వాష్ రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి, అది లేకపోతే అది కూడా ఒక 20 డేస్కి ఒకసారి సరిపోతుందా? యూజువల్గా ఇయర్ క్లీనింగ్ అనేది సూపర్ఫిషియల్గా పెట్ పేరెంట్ అంటే యజమానులు చేయొచ్చు, బట్ ఇయర్ క్లీనింగ్ అనేది నా దృష్టిలో అది వెటర్నేరియన్కే సంప్రదించి చేయించాల్సిన అంశం అది. ఎందుకంటే ఓనర్కి తెలియదు అది ఎలా క్లీన్ చేయాలి ఏంది అన్నది. మన ఇయర్ కెనాల్ వేరు, డాగ్లో ఉండే ఇయర్ కెనాల్ స్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. సో మనం క్లీనింగ్ కోసం మనం చేస్తే దాంట్లో ఉన్న డెబ్రిస్ బయటికి రాకపోగా అది ఇంకా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకని వెటర్నేరియన్ని సంప్రదించి ఇయర్ క్లీనింగ్ చేయించుకోవడం బెటర్. అందులో కూడా ఏంటంటే ఆ ఇయర్ని ఎగ్జామిన్ చేసి, సో ఆ డాక్టర్ అవసరమైతే ఆ ఇయర్లో ఉండే డెబ్రిస్ని ఎగ్జామినేషన్ చేసి మరి ఇన్ఫెక్షనా కాదా అన్నది కూడా మనకు తెలుస్తుంది. ఓకే, నెయిల్ కటింగ్ అనేది కంపల్సరీ చేయాలా, లేకపోతే పెంపుడు జంతువుల్లో అంటే పెంపుడు కుక్కల్లో ఈ నెయిల్స్ ఉంచడం బెటర్ అంటారు? యూజువల్గా పెంపుడు కుక్కలు అనేవి నెయిల్స్ ఎక్కువగా మనతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి, బికాజ్ అవి కెనైన్స్ మాంసాహారి. సో భగవంతుడు వాటికి ఎలా ఇచ్చాడు గోర్లు అంటే వాటిని గుంతలు తవ్వడానికి అండ్ హంటింగ్ చేయడానికి, సో ఆ పర్పస్ కోసం అని వాటికి గోర్లు ఇచ్చాడు. బట్ ఇప్పుడు ఉన్న కల్చర్లో చాలా మందికి కింద ఫ్లోరింగ్ టైల్స్ ఉంటుంది, స్మూత్ గా గ్రానైట్ చాలా పాలిష్డ్ టైల్స్ ఉంటాయి, అలాంటి సర్ఫేస్ పైన డాగ్ గోర్లు నెయిల్స్ అనేవి అది యూజువల్గా మనం నెయిల్స్ ఫైలింగ్ చేసుకుంటూ ఉంటాం కదా, సో రఫ్ సర్ఫేస్ పైన ఆటోమేటిక్ ఫైలింగ్ అయిపోతుంది. బట్ స్మూత్ సర్ఫేస్లో ఉండేసరికి ఆ గోర్ల లెంత్ పెరిగిపోతుంది, అప్పుడు దాని నడకలో డిఫరెన్స్ వస్తుంది. సో అందుకని నెయిల్ ట్రిమ్ చేయించాలి, బట్ అది కూడా ట్రిమ్మింగ్ అనేది జాగ్రత్తగా చూసి చేయాల్సి వస్తుంది, ఎక్కువగా ట్రిమ్ చేస్తే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే జనరల్గా మనం మనకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవుతూ ఉంటాము. ఓకే, ఇప్పుడు ఇన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ఇన్ని రకాల వ్యాధులు మనం పెంపుడు జంతువుల్లో ఒకళ్ళు చూస్తూ ఉన్నాం కదా, సో అలాంటప్పుడు మనకు తెలియదు దానికి ఏం వచ్చింది అనేది కూడా. మీరు ఇప్పుడు చెప్తున్న ఇన్ఫెక్షన్స్ చూస్తుంటే అసలు చూస్తే ఎక్కడో ఎప్పుడో తెలుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం రెగ్యులర్ చెకప్లో డాక్టర్ ఇవన్నీ చూసి చెప్పగలరంటారా, అలా చూపించడం బెటరా? ఎస్ అండి, రెగ్యులర్ చెకప్ అనేది కంపల్సరీ చేయించాలి. ఎందుకనంటే మంత్లీ వన్స్ కాకపోయినా కనీసం 3 నెలలకు ఒకసారి అన్న. ఓకే, మన డాగ్ వెయిట్ హైట్ కరెక్ట్గా ఉంటుందా లేదా, మనం ఇచ్చే ఫుడ్ ఓవర్గా వెళ్తుందా, డాగ్ ఒబేజ్ అయిపోతుందా అన్నది. మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్గా ఉన్నది మనకు ఎక్కువ తింటున్నా తక్కువ తింటున్నట్టే అనిపిస్తుంది, మనం బొద్దుగా ముద్దుగా ఉండాలనేదే చూస్తాం. బట్ అది సరైనదా కాదా అన్నది వెటర్నరీనే చెప్పగలుగుతారు. సో ఫ్రీక్వెంట్ విజిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఫీడింగ్ షెడ్యూల్ కూడా అంటే ఇచ్చే ఆహారం ఎలా ఇస్తున్నాము, ఏమి ఇస్తున్నాము, మరి ఇది ఇచ్చేది సరిపోతుందా లేదా, ఇంకేమైనా చేంజ్ చేసే అవకాశం ఉందా, అండ్ ఇది కాకుండా దాని రెగ్యులర్ చెకప్స్ అండ్ హార్మోనల్ ప్రొఫైల్స్ అలాంటివి కూడా మనము తెలుసుకోవాలి కాబట్టి విజిట్స్ అనేది ఇంపార్టెంట్. అసలు ఆహారం విషయం చూసుకుంటే
అంటే పప్పీలో కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఆహారంలో కూడా కొన్ని చేంజెస్ చేయాలా, ఎలాంటి ఆహారం ఇవ్వాలి? యూజువల్గా పప్పీస్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు. సో వాటి గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి ప్రోటీన్ న్యూట్రియంట్స్ ఎక్కువగా అవసరం ఉంటుంది. అండ్ అవి ఫాస్ట్ గ్రోయింగ్ కాబట్టి వెన్ కంపేర్డ్ టు హ్యూమన్స్, వాటి బోన్ ఫార్మేషన్ అయినా, టీత్ ఫార్మేషన్ అవ్వాలన్నా, మజిల్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, సో గుడ్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో పప్పీ స్టేజ్లో హైలీ న్యూట్రీషియస్ అండ్ ప్రోటీనీషియస్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ పప్పీ పెరిగే కొద్దీ, అంటే 90% బాడీ వెయిట్ రీచ్ అయిన తర్వాత, ఇప్పుడు మన రకరకాల బ్రీడ్స్ చూస్తూ ఉంటాం, లాబ్రడోరే కానీ లేదా ఇంట్లో పెరిగే పొమెరేనియనే కానీ, సో డిఫరెంట్ డిఫరెంట్ బ్రీడ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ బాడీ వెయిట్స్ ఉంటుంది, యావరేజ్ బాడీ వెయిట్ అనేది. సో 90% దాని యావరేజ్ బాడీ వెయిట్ రీచ్ అయ్యింది అంటే పప్పీ ఫుడ్ నుంచి అడల్ట్ ఫుడ్కి మారాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో ఫుడ్ కూడా పప్పీ ఫుడ్ వేరే ఉంటుంది, అడల్ట్ ఫుడ్ వేరే ఉంటుంది. సో అడల్ట్కి వచ్చేసరికి దాని బాడీ మెయింటెనెన్సే చేయాలి కాబట్టి అడల్ట్ ఫుడ్ ఇవ్వాలి, పప్పీ ఫుడ్లో గ్రోత్ ఉండాలి కాబట్టి పప్పీ ఫుడ్ ఇవ్వాలి. సో అలా మనము ఫుడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో పిల్లలకి బాగా ఇష్టం పప్పీస్ అంటే, అంతకన్నా మంచి ఉన్న డాగ్స్ అయితే ఇంకా ఇష్టం. సో అలాంటప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాటిని ముద్దాడుతూ ఉంటారు, అలాంటప్పుడు పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాగ్స్ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత? యూజువల్గా దేనికైనా సరే, ఎవరికైనా సరే హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఇంట్లో పెంచుకునే డాగ్స్ని హైజీన్గా ఉంచుకోవాలి, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి, అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి స్కిన్ డిసీజెస్ రాకుండా ఉండేటట్టుగా దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అందిస్తే ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అండ్ టిక్స్, ఫ్లీస్ ఏవైతే మనం బయట కనిపించే పారాసైట్స్ గురించి ఇందాక మాట్లాడుకున్నాము, అవి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మరి పిల్లలు అనేది బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుందండి పెట్స్తోని. సో పిల్లల యొక్క ఎమోషనల్ గ్రోత్ కానీ, వాటి యొక్క ఎమోషనల్ బాండింగ్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్. సో అది వాళ్ళు దే ఫీల్ వెరీ హ్యాపీ ప్లేయింగ్ టు ద డాగ్స్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వాటి పప్పీస్కి కానీ డాగ్స్కి కానీ మనం ఆహారం పెట్టినా, వాటికి నీళ్లు, ఫ్రెష్ వాటర్ కూడా మనం టైం టు టైం ఇస్తూ ఉంటాం కాబట్టి వాటికి ఫుడ్ పెట్టడం, వాటర్ పెట్టడం అనేది అంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఒక బాధ్యత అనేది కొంచెం వాటికి మనం వాళ్ళకి నేర్పించినట్లు అవుతుంది. అండ్ యూజువల్గా డాగ్స్తో కూడా ఆడుతుంటే మన బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ డాగ్స్. ఓకే. ఒకవేళ ఒబేస్ ఉన్న డాగ్ కనుక ఇంట్లో ఉంటే, ఆ పెంపుడు కుక్క అనేది, దాని విషయంలో మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? అంటే ఫుడ్ విషయంలో కంట్రోల్ చేయాలా? ఫుడ్ విషయంలో మేజర్ రోల్ ఉంటుందండి. ఓకే. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పప్పీ అడల్ట్గా మారినప్పుడు ఫుడ్ మార్చాలి. మనం పప్పీ ఫుడ్నే తింటుంది కదా అని కంటిన్యూ చేస్తే మాత్రం ఒబెసిటీకి గురవుతుంది. సో తినాల్సిన మోతాదు కన్నా ఎక్కువ తింటే ఒబెసిటీ వస్తుంది. ఒబెసిటీ మనుషులలో ఎలా అయితే చాలా కష్టాలు తీసుకొస్తుందో, డాగ్స్లో కూడా అలాగే తీసుకొస్తుంది. ఎందుకంటే జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ అతి బరువు వల్ల వాటికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ నడవలేకపోవడం, అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ముఖ్యంగా డయాబెటీస్ వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఒబేసిటీ వల్ల వస్తుంది. బట్ దానికి మాత్రం ఒబేసిటీ డైటే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో ఈ ఒబేసిటీ డైట్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అండ్ ఆ హై ఫైబర్ కంటెంట్, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉండడం వలన దానికి హంగర్ అంటే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. సో దాంతో మనం వీ కెన్ కంట్రోల్ ఒబేసిటీ. ఓకే. సో డాగ్స్కి ఫుడ్ అయితే అంటే ఎలాంటి ఫుడ్ ఇవ్వచ్చు? ఇప్పుడు మనం తినేది పప్పు, కూర లాంటిది ఇవ్వచ్చా? మీట్ ఎంతవరకు ఇవ్వచ్చు అంటారు? సో యాక్చువల్గా డాగ్స్ అనేవి మీట్ ఈటింగ్ యానిమల్స్ అండి. సో మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కావాలి. సో వాటికి పప్పీ స్టేజ్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ అవసరం ఉంటుంది. బట్ మనం ఇచ్చే పప్పు కూరలో ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉంటుంది అన్నది మనం క్యాలిక్యులేట్ చేసి ఇవ్వలేము పప్పీస్కి. అందుకని పప్పీ ఫుడ్ కమర్షియల్గా దొరికే, అంటే మనం వెటర్నేరియన్ సజెస్ట్ చేసే డాగ్ ఫుడ్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి అంటారు? ఎటువంటి ఫుడ్? ఇట్ ఈస్ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా మనం మామూలుగా మనం టీ కాఫీ తాగుతూ ఉంటాం. మనం కాఫీ తాగినప్పుడు దానికి కూడా ఇంత కాఫీ పోస్తాం.
అది చాలా తప్పండి. కాఫీస్ డాగ్స్ కి ఇవ్వకూడదు. అలాగే చిన్నపిల్లలు చాక్లెట్ తింటుంటే పిల్ల డాగ్స్ కూడా చాక్లెట్ ఇస్తూ ఉంటారు, అలా ఇవ్వకూడదు. చాక్లెట్స్ ఇవ్వకూడదు, అవకాడోస్ ఇవ్వకూడదు, అండ్ గ్రేప్స్ ఇవ్వకూడదు. మనం కూరలలో వాడుకునే టమాటా, ఉల్లిపాయ అవి కూడా డాగ్స్ కి ఇవ్వకూడదు. అండ్ నట్స్ కూడా అవాయిడ్ చేయడం బెటర్. సో కొంతమంది ఆల్కహాల్ కూడా పోస్తారు డాగ్స్ కి. సో ఇలాంటివి మాత్రం మనం ఇవ్వద్దు, వాటి ఆరోగ్యాన్ని చెడగొట్టద్దు. రైట్. సో చివరిగా పెంపుడు కుక్కల గురించి ఆడియన్స్ కి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? నేను ఇచ్చే మెసేజ్ ముఖ్యంగా ఏంటంటే ఫ్రీక్వెంట్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇదాక మనం మాట్లాడుకున్నట్టుగా డాగ్స్కి రెగ్యులర్గా డీవార్మింగ్ చేయించండి, అండ్ టైం టు టైం వ్యాక్సినేషన్స్ చేయించండి, ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేయండి. మీ వెటర్నేరియన్ ఇచ్చే సలహాలు సూచనలు తప్పకుండా పాటించండి. రైట్. పెంపుడు కుక్కల్లో వచ్చే వ్యాధులు, లక్షణాలు, నివారణ చర్యలు, అసలు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయనే విషయాల గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రైతు మిత్ర పశుపోషణ కార్యక్రమం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.